దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి నెత్తబడింది ఆ రోజున. వీళ్ళిద్దరు కలిసే మరి మేనిఫెస్టో పెట్టారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఆ మేనిఫెస్టోని తొక్కేశారు, భూస్థాపితం చేశారు. ఆ మేనిఫెస్టోలది ఒక్కటి కూడా అమలు చేయనటువంటి దశకు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఇవాళ అద్భుతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా గొప్ప మాట ఒకటి మాట్లాడాడు. అదేమిటంటే గుడివాడలో టిట్కో ఇల్లు ఆయనే కట్టాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశాడంట. మరి ఆయన ఎప్పుడు కట్టాడో, ఏ దశకు కట్టాడో ఇవాళ 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తే ఒక చిత్రమైన పోలిక మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో పుట్టిన బిడ్డనంట తాను ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంట. ఇదే నాకు గిట్టంది, నేనంటే బాధపడేది. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేది ఎవరు అంటే మళ్ళీ నీకు బాధ, అంటే నీకు కోపం, అంటే నీకు ఏడుస్తావు, నటిస్తావు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఎవరికి పుట్టిన బిడ్డను ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్నటువంటి పనికి మాలినవాడివి నువ్వు. నేను ఎందుకు చెప్తానంటే, ఎస్, తెలుగుదేశం ఎవరు పెట్టారు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా? ఆయన ద్వారా ఉద్భవించినటువంటి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్లో ఉండి దాన్ని ఓడిస్తానని చెప్పి మళ్ళా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీలోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దాన్ని ఎత్తుకుని ముద్దాడుతున్నటువంటి పనికి మాలిన మనిషి ఎవరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఆ మధ్యన ఏమన్నాడు, పోలవరం ఆయన బిడ్డంట. నాకు తెలియగడుగుతా, రాజశేఖర రెడ్డి గారి కలల పంట పోలవరం. పోలవరాన్ని కలగని, పోలవరాన్ని ప్రారంభించి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం అభ్యంతరంగా ఆయన వెళ్ళిపోతే దాన్ని పట్టుకుని పోలవరం నా బిడ్డ, పోలవరం నా కల అని చెప్పుకున్నటువంటి బుద్ధి లేనివాడు ఎవరయ్యా? ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి అలవాటు ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు, నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లా. మీకు కూడా అంతే పరిస్థితి. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి, ఆ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఇవాళ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరగట్ట కమల్ హాసన్ అంట. కరగట్ట మీద ఎవరున్నారే తేరగా, ఎవరిదో ఆక్రమించుకుని ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? నువ్వు కరగట్ట ఎవరైనా ప్రకాష్ రాజువి. కరగట్ట ప్రకాష్ రాజ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ప్రకాష్ రాజు గారి కోపం వస్తుందేమో. అయ్యా ప్రకాష్ రావు గారు, ప్రకాష్ రాజు గారు, మీరు అద్భుతమైన నటులు, మీరు వేసే క్యారెక్టర్లు ఉన్నాయే అవన్నీ చంద్రబాబు లాంటివే, అందుకనే ప్రకాష్ రాజు గారు అంటున్నా. ప్రకాష్ రాజు గారు దయచేసి అపార్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కరగట్ట ప్రకాష్ రాజు గారు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. కరగట్ట కమల్ హాసన్ అనేటువంటి మాట ఏమిటో నాకు అర్థం కాల. మళ్ళీ అదేకాకుండా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుండంట, కౌరవ వధ జరగాలంట. జరిగింది నాయన, ఒకసారి జరిగిందిగా కౌరవ వధ ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే భయపడి వణికిపోతున్నావు, వణికిపోయి ఏదేదో విషయాలు మాట్లాడుతున్నావు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో పాటు నీ దత్తపుత్రుడి చేత మాట్లాడిస్తున్నావు. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేటటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. రెక్కల కష్టంతో ప్రారంభించినటువంటి పార్టీ, ఎవరి దగ్గర నుంచో కాజేసినటువంటి పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్ర చేసి, రాయి కట్టి బిల్డప్ చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవడి దగ్గర కాజేసిన పార్టీ కాదయ్యా చంద్రబాబు. ఆ విషయం నువ్వు తెలుసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు చిత్రం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ గురించి
పాపం ఇద్దరు మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు. వాట్ ఈస్ ది శ్రీవాణి ట్రస్ట్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ట్రస్ట్ ఇది. దీనిలో ఒక్క పైసా అవినీతి జరిగి ఆస్కారం లేదు, చెక్ చేసుకోమని మనం చేస్తున్నా. శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పునరుద్ధరించే కార్యక్రమం, బాగు చేసే కార్యక్రమం, ఒక వెళ్ళి భక్తుడు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకుంటే వారికి దర్శనమిస్తారు. ఇంతకుముందు ఏం జరిగేదో తెలుసా? నేను నాకు స్వయంగా తెలుసు. తిరుపతి కొండ మీద బ్రోకర్లు తయారై టిక్కెట్లు వేల వేలకు అమ్ముకోవడం మొదలెట్టిన తర్వాత ఆ మార్గాన్ని మూసేసి దాన్ని డిస్కరేజ్ చేసి డైరెక్ట్గా స్వామివారికే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి ట్రస్టుని ఎందరో మెచ్చుకుంటుంటే, దానివల్ల ఎన్నో ఆలయాలు పునరుద్ధరించబడతా ఉంటే వాటి మీద మేము డబ్బులు కాజేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి మీరిద్దరు ఎందుకు వెళ్ళారు బాబు? అదేవిధంగా ఆయన దత్తపుత్రులని అడుగుతా ఉన్నా. దీనిలో ఏం తప్పు లేదు. ఎందుకంటే వారాహి, వారాహి అంటే దశావతారాల్లో ఒక అవతారం, అమ్మవారి అవతారం. నీ దుంపదెగ అమ్మవారిని వాహనంగా పెట్టుకొని అమ్మవారి వాహనం మీదకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావే, నీకు పుట్టగతులుండవు. మనవి చేస్తున్నా, 2 సార్లు ఓడిపోయావు 2 చోట్ల, మళ్ళా ఓడిపోతావు గుర్తుపెట్టుకో. అంతేకాదు, వారాహి అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ సినిమా కూడా హిట్టు కాదు, ఇది అమ్మవారి శాపం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏం మాట్లాడతావా నాకు అర్థం కాదు. పోయావు నీ చెప్పులు, చెప్పులు పోయావు, చెప్పులు పోయావు అన్నావు. ఎదుక్కో, ఎవడు కాదండి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడైనా ఎదుక్కో, మాకేం అభ్యంతరం లేదు. కాకినాడలో ఎదుక్కునే ప్రయత్నం చేశావు. ఏం మాట్లాడతావా కాకినాడ వెళ్ళి? ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాట్లాడతావా? నేను మనవి చేస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ 2 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి, కాకినాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. నువ్వు ఆయన ఏం చేస్తావో నాకు అర్థం కానే. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతున్నావే, రౌడీ అంటున్నావు, దుర్మార్గుడు అంటున్నావు, 15,000 కోట్ల రూపాయలు కాజేశాడంటున్నావు. ఇంకో మాట అన్నాడు, ఈయన పార్టీ అధికారంలోకి వచ్చేదంటే వచ్చేది లేదు సచ్చేది లేదు, అది వేరే విషయం. బట్టలు ఊడదీసి కొడతాడట. అబ్బబ్బబ్బబ్బా, ఏమి డైలాగ్ అయ్యా నాకు అర్థం కాదు. బట్టలు ఊడదీసుకుని చంద్రశేఖర్ని ఎమ్మెల్యేని కొడతారా? అయ్యే పనేనా? నీకు ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? అసలు ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమైద్దా? మేము సినిమా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు దిగజారిన మాటలు. మేము కూడా ఇంక ఎక్కువ మాట్లాడితే బాగోదు, మా అంతరాత్మ అంగీకరించడం లేదు. బట్టలు తీసుకుని కొడతావా? బట్టలు కూడా తీసుకొడతావా? నువ్వు ఇలాగే చెప్పులు బాగొట్టుకున్నట్టు బట్టలు కూడా బాగొట్టుకుంటావు ఏదో రోగున. ఆ బట్టలు కూడా బాగొట్టుకుని డ్రాయర్ బండి తోచి ఉపన్యాసం చెబుతా, నా బట్టలు పోయినాయి, నా బట్టలు పోయినాయి అని. నీ బతుకు అలా తయారవుతుంది, నీ ఆవేశంతో, నీ ఆక్రోషంతో ఈ రకంగా దిగజారిపోయి మాట్లాడుతున్న ఒక రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మాటలు వింటే మీకు అర్థమవుతాయి. ఇళ్లల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయటకు లేకపోతా అంట. మొన్న అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలను, మేము గుండాలం కాదు. 1, 2, ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడతా అంట. ఈయన గుండా అనుకుంటే ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి కొడితే మేము చేతులు కట్టు కూర్చోవాలా? ఏందండి నాకు అర్థం కాలేదు. నువ్వు రాజకీయాలు చేస్తున్నావా, రౌడీతనం చేస్తున్నావా? నాకు అర్థం కాదు. తిక్కలోడివి కాకపోతే ఏంది అయ్యేది నాకు అర్థం కాదు. ఆ మధ్యన ఎప్పుడో మీకు గుర్తుందా లేదో తుపాకీ తీసారని చేశాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మళ్ళీ ఈ మధ్యన ఇంకో ట్రాక్టికల్గా మాట్లాడాడు, నాకు అర్థం కాలేదు. ప్రాణహాని ఉందంట ఆయనకి. ఏంది ప్రాణహాని ఉంది నీకు నాకు అర్థం కాలేదు. ఏమంటాడు ఆ మధ్యన, నా మీద రెక్కి చేశారన్నాడు. గుర్తుందా మీకు? ఆయన ఇంటి ముందు దగ్గర ఏదో బార్ ఉందంట, నేను ఎంక్వైరీ చేశా. ఆ బార్లో తాగి ఎవరో ఇంటి ముందు అటు ఇటు తిరిగారంట, ఇతనికి వచ్చింది. నా ఇంటి ముందు రెక్కీ చేశారు, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు హతమారుస్తారా నీకు నాకు అర్థం కాలేదు. ఏంటి నీ వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు. నీ బ్రతుకు నువ్వు బతుకుతున్నావు, రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజీ స్టార్ అయ్యావు, ఇవాళ వచ్చి బూతులు స్టార్ అవుతున్నావు. నిన్ను ఎవరైనా ఎలిమినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారో నాకు అర్థం కాలా. ఈయన్ని ఓడించడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన్ని ఓడించడానికి కుట్ర చేస్తున్నారంట. ఎందుకంటే ఎప్పుడు ఓటమిరుగని మహానుభావుడు కదూ, ఎప్పుడు ఓడిపోలే ఇంతవరకే. ఇవాళ ఆయన అంతే ఆయన చెబుతున్నాడు నాకు అర్థం కాల. ఏమన్నాడు? మీరు ఇంకోసారి నాకు ఓట్లు వేయిపోయినా పర్వాలేదు, నేను నిలబడతా.
నేను హైదరాబాద్ పారిపోనో, బతికున్నంత కాలం ఈ నేలను అంటి పెట్టుకునే ఉంటా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. వదిలిపెట్టి అతడు 23 తర్వాత 24 తర్వాత నిలబడతావా ఈ మాట మీద? నేను హైదరాబాద్ వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఈ నేలనే నమ్ముకున్నాను, మీలో ఒకటిగా ఉంటాను. ఎందుకయ్యా కోస్తావు కోతలు? 23 తర్వాత మళ్ళీ నీ చెప్పులు దొరికితే వెళ్ళిపోతావు, లేకపోతే చెప్పులు దొరకకపోతే వెళ్ళి మళ్ళీ చెప్పులు ఎత్తుకోవడానికి వస్తావు. ఇంతే కదా నువ్వు, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండవు, సినిమా షూటింగ్లకే పోతావు, ఖాళీ సమయాల్లో వస్తావు. చెప్పు, ఇవాళ నుంచి నేను ఖాళీ సమయాలు కాదు, పూర్తిగా నా రాజకీయాలులోనే ఉంటానని చెప్తావా? చెప్పే ధైర్యం నీకు లేదు. ఇదంతా నన్ను మీరు గెలిపిస్తారు నమ్మకుందనుకున్నారా? అబ్బే అదేం లేదు, నన్ను మీరు గెలిపిస్తారు నమ్మకం లేదు, నేను గెలుస్తాను నమ్మకం లేదు, అయినా నేను రాజకీయాల్లో ఉంటా. నీకే నువ్వు గెలుస్తావని నమ్మకం లేదు, నిన్నకి ఓట్లేస్తారని కూడా నువ్వు నమ్మడం లేదు. నిన్ను ఓడించటానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుట్ర చేసి ఓడించాలా? నువ్వే చెబుతున్నావుగా నేను గెలిచేది లేదు, సచ్చేది లేదు, నేను గెలవను అని ఒకసారి చెబుతావు. నన్నే అసలు ఎవడో ఆపుతాడు చూస్తాను, నేను అసెంబ్లీకి వెళ్ళిపోతాను, నేను ఎవడో ఆపుతాడు, ఎవడో ఆపుతాడు, రేపు అసెంబ్లీ జరిగినప్పుడు రా ఒక పాస్ ఇప్పిస్తాం పైనకి గ్యాలరీలో చూడు ఏం జరిగిద్దో. నన్ను ఎవడు ఆపుతాడు, నన్ను ఎవడు ఆపుతాడు అంటే నిన్ను ఎవడు ఆపడు, నువ్వే ఆపుకుంటావు, అందుకించి ఏమీ లేదు. ఏమన్నావు నువ్వు? ప్రాణహాని ఉందా? ఇది చిన్న విషయం కాదని మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులకి, ఈ రాష్ట్రంలో రాజకీయాలను సీరియస్గా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులకి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ అని ఒక పిచ్చోడు నాకు ప్రాణహాని ఉంది అన్నాడు, ఇది సీరియస్గా తీసుకోవాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నీకే ప్రాణహాని ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించు, ఊరికినే వారాహిలో ఎక్కి, వారాహి మీద ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా కాకినాడలోనో పిఠాపురంలోనో ఎక్కడో ఒక చోట నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి సింపతి పొందాలని ప్రయత్నం చేసే దిగజారుడి ఎత్తుగడలు మాని నిజంగా చెప్పు, నీకు నిజంగా ప్రాణహాని ఉందా? వీఆర్ హియర్, ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మాకుంటుంది, ఈ ప్రభుత్వానికి ఉంటుంది. నిజంగా ఉందో లేదో, ఉంటే సాక్ష్యాధారాలతో చెప్పు, సాక్ష్యాధారాలు చూపించు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఊరికినే ఊసుపోయే మాటలు వారధి మీద ఎక్కి, వారాహి మీద ఎక్కి చెబితే మాత్రం జాగ్రత్త, దీని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నేను పోలీస్ వారిని కూడా చెప్తున్నాను, ప్రాణహాని లేకపోయినా ప్రాణహాని ఉందని చెప్పి ఏదో మభ్యపెట్టి గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్లే లోపల మీరు కంప్లైంట్ ఇచ్చి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఇంకోటి అంటున్నాడు, ఇక్కడంట ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మిస్ అయిపోతున్నారంట. ఎందువల్ల మిస్ అయిపోతున్నారంటే గంజాయి తాగేసి జనం గంజాయిని విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గంజాయి తాగి అమ్మాయిల్ని మిస్ చేసేసుకుంటున్నారంట. ఏమిటి మాట? అంతేకాదు ఇంకో మాట అన్నాడు, ఢిల్లీలో చంద్రశేఖర్ మీద, ద్వారంపూడి చంద్రశేఖర్ మీద ఫైల్ ఓపెన్ అయిందంట. ఏంటి మాటలు నాకు అర్థం కదా, నేను మనవి చేస్తున్నా, ఢిల్లీలో చంద్రశేఖర్ మీద ఫైల్ ఓపెన్ అయిందో లేదో నాకు తెలుసు కానీ, తెలియదు కానీ రష్యాలో మాత్రం నీకు ఫైల్ ఓపెన్ అయింది, గుర్తుపెట్టుకో. రష్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఉన్నటువంటిది. నీ మీద అక్కడ ఫైల్ ఓపెన్ అయ్యింది, మోడీ కాళ్ళు పెట్టుకుని పట్టుకున్నా లేకపోతే అమిత్ షా కాళ్ళు పట్టుకున్నా అది జరగదు, నీ మీద యాక్షన్ స్టార్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఢిల్లీలో ఫైల్ ఓపెన్ అయిందని ద్వారంపూడి చంద్రశేఖర్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తే భయపడేటటువంటి వ్యక్తులము కాదు మేము, వైఎస్ఆర్ మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం మేము, దేనికి భయపడే వ్యక్తులం కాదు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఫ్యాక్షనిస్ట్ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు అంటాడు. నాకు మీకు నవ్వొస్తుందో లేదో, నాకు నవ్వొచ్చింది ఏంటంటే 2009లో నేను అసలు రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాణించేవాడిని కదన్నాడు. లేవా నువ్వు 2009లో రాజకీయాల్లో? ఏమండి ఉన్నాడు? లేదు చెప్పండి, మీరు అందరూ ఉన్నారు ఇక్కడ పత్రికా విలేకరులు, లేదు చూసే జనం చెప్పని అడుగుతున్నా. 2009లో రాజకీయాలు లేడు? 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీలో లేవా నువ్వు? యువరాజ్యమా లేదా రాజ్యానికి అధ్యక్షుడిగైనా? అక్కడేగా రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి పంచలు ఓడగొడతాను, డ్రాయర్లు ఓడగొడతాను, చెప్పులు ఓడగొడతా అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికావుగా. ఆ రోజు రాజకీయాలు నువ్వు ఏం చేశావు?
నాకు అర్థం కాదా? రాజకీయాల్లో ఆ రోజు నుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాజకీయాల్లో ఉండి నువ్వేమి సాధించావు? అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తావా అంటే వెళ్ళవు అని నువ్వే చెప్తున్నావు. నాది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటమే నా జయం అనేటువంటి పద్ధతుల్లో వెళుతున్నటువంటి నువ్వు ఏంటో నాకు అర్థం కావడంలా, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడంలా. ఒక్కోసారి చిచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని అనిపిస్తుంది, కానీ నీ ఆవేశం, నీ ఆతృత, నీకున్నటువంటి సినిమా అభిమానం, ఎవరైనా పిచ్చోళ్ళు నీ వెంటబడి ఈ పిచ్చితనంగా చెడిపోతారని నాలుగు మాటలు చెప్పాలని అనిపిస్తుంది. అంతే తప్ప ఆయన ఈజ్ నాట్ ఎ ఫోర్స్ ఇన్ ది స్టేట్. అతను ఒక రాజకీయ పార్టీని నిలపడిగినటువంటి శక్తి కానీ ఆలోచన కానీ సత్తా కానీ లేనటువంటి ఒక పిరికి బందా. మాట్లాడితే నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తాను, అర్ధరాత్రికి వెళ్ళి సరుగుతుంటాడు. ఏంది అన్న సంపాదించిన అవసరం ఎవరికి? నాకు అర్థం కాలేదు. ప్రాణభయం ఆయనకి ఏంటి? నాకు అర్థం కాలేదు. అదేమంటే చదువే రాస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నానంటావు, మనో ప్రాణభయం ఉందంటావు. ఏంది ఇది? ఈ చిత్రమైనటువంటి క్యారెక్టర్ ఏంటిది? నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పక్షం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ. దాన్ని నమ్మి యువకులు మోసపోవద్దని మనవి చేస్తున్నా. వస్తున్నారు జనం, నిన్ను కూడా బాగానే వచ్చారు చూశాను నేను. సినిమాలకు ఏళ్ళు అయ్యడానికి వస్తారు, పాపం వాళ్ళు నష్టపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు. ఆ మొత్తం వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు అందరికీ చెబుతున్నా, అయ్యా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నేను వెళితే చాలా ఘోరంగా దెబ్బతినిపోతారు, పిల్లలు చెడిపోతారు, ఆవేశ కావేశాలకు లోనయ్యే విధంగా అప్పుడే ఊగిపోతాడు. నేను ఊరుకోను, నేను రాజకీయాలు ఉంటే అది చేసేస్తా ఇది చేస్తా, ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగేటటువంటి వ్యక్తిగా మాత్రమే రాజకీయాల్లో నిలబడేటటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ గారి పిచ్చి చేష్టలకు పిల్లల్ని బలి చేయవద్దనేటువంటి విషయాన్ని మరొకసారి చెబుతున్నాను. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నటువంటి జన సైనికులకి, వీర మహిళలకి చెప్తున్నాను, క్లారిటీ లేని పార్టీ ఇది. సింగిల్గా పోటీ చేస్తాడో లేదో తెలియదు, అసెంబ్లీకి వెళతాడో లేదో తెలియదు, పార్టీ ఉంచుతాడో మూసేస్తాడో కూడా తెలియదు. కాసేపేమో నేనే ముఖ్యమంత్రికి సిద్ధంగా, ఈ నెవులన్నీ ముఖ్యమంత్రికి సిద్ధంగా ఉండడానికి, ప్రజలు ఎన్నుకోవాలి కానీ నేను ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం లేదు దండలన్నీను ఆయనకెళ్ళి దేశంలో అందరూ ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడంట, శాసనసభకు వెళ్ళటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాడంట. ఏంటో ఈ వైవిధ్యం కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ పిచ్చి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి యువత మోసపోవద్దని, కులపు వాళ్ళు మోసపోవద్దని ఒక సగటు పౌరుడిగా చెప్పవలసినటువంటి బాధ్యత నాకుందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇది అన్యాయమైనటువంటి రీతిలో ముందుకు వెళుతుందని కూడా ఈ సందర్భంగా చెబుతాను. తొందరగా ఆయన చెప్పులు ఆయనకి దొరికిపోతే శుభ్రంగా హైదరాబాద్ పోతాడు, దొరకపోతే మళ్ళా మళ్ళా వస్తాడు. ఇది పరిస్థితి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఆయన చెప్పులు ఎవరో బాగలేదు, ఒకటేమో బీజేపీ ఆఫీసులో ఉంది, ఒకటేమో తెలుగుదేశం ఆఫీసులో ఉంది, ఆ రెండు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవటం మంచిది. ఇది నాకున్నటువంటి అవగాహన. ఇప్పటికైనా బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకపోతే రేపైనా తీసి చూసుకుంటాడు. ఇది నేను మాట్లాడిన మాటలు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోండి సార్. పెద్దవారు, కులంలో ఉన్నవారు, చిరంజీవి గారి తమ్ముడు, సినిమాలు బాగా హిట్ అయినాయి, హిట్టు కావు. ఎందుకంటే వారాహి అమ్మవారి మీద ఎక్కి నువ్వు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నావు, శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నావు, నీకు ఇక ఇదే గతి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి ఇద్దరు కలిసే అంటున్నారు, ఇద్దరు కలిసే ఎక్కడ అలాచకపోలు జరుగుతుంది నాకు అర్థం కాలేదు. ఎక్కడో చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, దానికి యాక్షన్ తీసుకుంటారు తప్ప దానికి ఏదో అరాచక పాలన జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 151 మంది ఎమ్మెల్యేలు గూండాలని, మాకు రోజు తగాదాలు పట్టే పనేని, మేము రోజు మటలు చేస్తున్నామని, రోజు గూండాగిరి చేస్తున్నామని ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏదో లేనిపోని అపోహలను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వారు పోటీపడి విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం కన్నా మేము గైరు ఈ రాష్ట్రంలో, అసలు మేము వైఎస్ఆర్సీపీకి మేమే ఆల్టర్నేటివ్, తెలుగుదేశం కాదు అని చెప్పేందుకు తాపత్రయ పడుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ఆయన ఎవరు? జీవీఎల్
నరసింహారావు గారు కూడా మాట్లాడాడు మార్గదర్శి గురించి. ఏం తెలిసింది మాట్లాడారు మీరు? జీవేల నరసింహారావు గారు నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఆయన స్పోక్స్ పర్సన్ కూడా. ఏమండి అన్యాయాలు, అక్రమాలు, మనీ ల్యాండరింగు, మోసాలు జరుగుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా? ఓసారి చదవండి మీరు. మీ ఇష్టం వచ్చిన మాట్లాడటం మర్యాద కాదని కూడా మనం చేస్తున్నా. మీకు ఆలిస్తే రామోజీరావు గారికి కాళ్ళు పట్టుకోండి, రామోజీరావు గారికి సాష్టాంగపడండి, ఆయన్ని సపోర్ట్ చేయండి. కానీ చట్ట ప్రకారంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది, కోర్టుల్లో కూడా ఉన్న వ్యవహారం ఇది, కక్ష సాధింపు కాదు. రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మనీ లాండరింగ్ చేసి ఇక్కడ మనీని అక్కడికి, అక్కడ మనీని ఇక్కడికి అనేక సంవత్సరాల నుంచి దోచుకుంటున్నటువంటి కార్యక్రమం, చిట్ ఫండ్ కంపెనీ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి రామోజీరావు గారి మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి నరసింహారావు గారికి ఎక్కడో పొడుచుకొచ్చింది. తప్పిది మీరు కావాల్సిన ఒకసారి చూడండి, మీరు ఒకసారి పరిశీలించండి. అరుణ్ కుమార్ గారి మీదకి ఎవరో ఏది చర్చకు వస్తాయని పారిపడి ఒక ఆయన గుర్తుందా మీకు, చర్చకు వస్తాయని సవాల్ చేశాడు, దానిలో పసలేదు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, రామోజీరావు గారు క్రిమినల్ వేషాలు 420 అన్నీ చేస్తున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అండతో ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి చెరుకూరి రామోజీరావు గారు.